వీటినైతే మనం చేతికి కట్టుకోవాలి. ఈ ఎథనిక్ ఫెయిర్ లో వివిధ దేశాల వాళ్ళు వాళ్ళ ఫుడ్ స్టాల్స్ పెడతారు. ఇది వచ్చేసి జపాన్ వాళ్ళదండి. మనం అటు నుంచి వెళ్ళి చూద్దాం ఏ ఏ ఫుడ్ ఐటమ్స్ పెట్టారో. మొత్తానికి మన ఇండియన్ స్టాల్ కూడా కనిపించింది. చూసారా ముచ్చటగా ముగ్గురు నుంచున్నారు. ఇదేదో మిల్క్ కేక్ అంట, గ్రీన్ కలర్ లో ఉంది. ఇదేమో మిడిల్ ఈస్ట్ వాళ్ళ పులావ్ అండి. వచ్చినప్పటి నుంచి తాడి చెట్లు నిలబడినట్టు నిలబడే ఉన్నామండి. వీడియో తర్వాత తీయొచ్చు, ముందు వచ్చి కూర్చో అంటున్నాడు. తల మీద పూల కిరీటం పెట్టుకున్నట్టు ఫ్లవర్స్ పెట్టుకున్నారు, చాలా బాగుంది. చూసారా ఎంత మంది క్రౌడ్ ఉన్నారో. ఇది మెక్సికన్ ట్రెడిషనల్ డాన్స్ అంట. మాట్లాడడానికి భాష అవసరం కానీ మ్యూజిక్ కి అవసరం లేదనిపించిందండి. అంత చక్కగా వాయించిందనమాట. ఆయన కూడా నన్ను వాళ్ళు డాన్స్ చేస్తారని చెప్పి ఎక్సర్సైజ్ చేస్తున్నారేంటి అని అడుగుతున్నారు. నేనేమో నాకేం తెలుసు, నేనేమన్నా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చానని చెప్తున్నాను. కాసేపటి తర్వాత ఇక్కడ ప్రత్యక్షమయ్యారన్నమాట స్టేజ్ పైన. నాకు ఇప్పుడు ఒక కొత్త డౌట్ వస్తుంది, ఐపాప్ అనేది కూడా ఏదన్నా ఉందా అండి? మా మీద కూడా ఒకటి పడింది, జామకాయ ఫ్లేవర్ చాక్లెట్. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. ఈ రోజు అయితే మేము హై స్కూల్కి వచ్చామన్నమాట. మీ పిల్లలు చదివేది ఎలిమెంటరీ స్కూల్లో కదా, మరి మీరు హై స్కూల్కి ఎందుకు వచ్చారు అనే డౌట్ మీకు రావచ్చు. చెప్తాను, అక్కడికే వస్తున్నాను. ఈ రోజు అయితే ఈ హై స్కూల్లో ఎథనిక్ ఫెయిర్ ఉందండి. ఎథనిక్ ఫెయిర్ అంటే ఏంటో నేను మీకు లోపలికి వెళ్ళిన తర్వాత క్లియర్ గా చూపిస్తాను. ప్రస్తుతానికైతే పార్కింగ్ మొత్తం ఫుల్ అయిపోయింది కాబట్టి ఈయనైతే నన్ను పిల్లల్ని ఇక్కడ హై స్కూల్ ముందే డ్రాప్ చేసేశారు. లోకోస్ అంట, స్కూల్ ముందే ఒక ఫుడ్ ట్రక్ కూడా వచ్చి ఆగింది. విన్నారా, మా రేహాన్ ఏమంటున్నాడో, వాడికైతే ఇక్కడికి రావడం ఇష్టం లేదు. ఈరోజు స్టోనీ క్రీక్ పార్క్ తీసుకెళ్లాలంట. స్టోనీ క్రీక్ అనేది ఒక పార్క్ పేరు. నేనేమో వాళ్ళ నాన్నకి ఈరోజు ఎథనిక్ ఫెయిర్ కి వెళ్దామని చెప్పాను కదా, అది వాడికి ఇష్టం లేదు. మా రేహాన్ అలుగుడు ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఎంట్రన్స్ దగ్గరకు వచ్చి టికెట్స్ తీసుకుంటున్నామండి. టికెట్స్ అంటే టికెట్స్ ఏం కావు, ఇవి రిస్ట్ బ్యాండ్స్ ఇస్తున్నారనమాట. ఇంకిదే ఎంట్రీ టికెట్ అన్నట్టు. వీటినైతే మనం చేతికి కట్టుకోవాలి. ఒక్కో టికెట్ వచ్చి $5 అంట, అంటే మన డబ్బులు 400 రూపాయలు. మా రేహాన్ రిస్ట్ బ్యాండ్ కి అయితే డబ్బులు తీసుకోలేదు, ఎందుకంటే 10 ఇయర్స్ లోపు పిల్లలకి ఎంట్రీ ఫ్రీ అంట. లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇలా పక్కనే ఒక స్టూల్ మీద కొన్ని టీషర్ట్స్ పెట్టారండి అమ్మకానికి. ఒక్కోటి $5 అంట, 400 రూపాయలు. వీటి మీద టీచ్ పీస్ అని ప్రింట్ చేశారు. రెడ్, బ్లూ, గ్రే, బ్లాక్ ఇలా కొన్ని కలర్స్ అయితే ఉన్నాయి. ఈయనైతే ఇక్కడ రేహాన్ కి రిస్ట్ బ్యాండ్ వేస్తున్నారు. మాకు పక్కనే లెఫ్ట్ సైడ్ లో ఫిలిపీన్స్ వాళ్ళ ఫుడ్ స్టాల్ ఉందండి. చూసారా ఆవిడేదో ఫుడ్ ట్రే బయటకు తీస్తున్నారు. ఇక్కడ మన ఇండియన్స్ అయితే కొంతమంది కనిపిస్తున్నారు, మరి మన ఇండియన్ ఫుడ్ స్టాల్ ఎక్కడుందో చూడాలి. ఈ ఎథనిక్ ఫెయిర్ లో వివిధ దేశాల వాళ్ళు వాళ్ళ ఫుడ్ స్టాల్స్ పెడతారు. ఈ ఫెయిర్ జరుగుతుంది హై స్కూల్లో కాబట్టి ఇక్కడ చదివే పిల్లలో లేదా వారి పేరెంట్స్ ఈ స్టాల్స్ పెడతారు. ఆ స్టాల్స్ లో వాళ్ళ కంట్రీకి సంబంధించిన కొన్ని ఫుడ్ ఐటమ్స్, క్రాఫ్ట్స్, అలాగే వాళ్ళు వేసుకునే బట్టలు కూడా వాళ్ళ కంట్రీని వాళ్ళు రిప్రజెంట్ చేస్తున్నట్టు వాళ్ళ ట్రెడిషనల్ వేర్ అనేది వేసుకుంటారు. ఇక్కడ చూసారా జపనీస్ క్లబ్ అని, ఇది వచ్చేసి జపాన్ వాళ్ళదండి. 2 టేబుల్స్ వేశారనమాట. అటు సైడ్ ఏమో ఫుడ్ పెట్టారు, ఇటు సైడ్ మొత్తం క్రాఫ్ట్స్ పెట్టారు. ఇంకా దాని పక్కనే సౌత్ కొరియా వాళ్ళ టేబుల్ కూడా ఉంది. చూసారా అక్కడ ఫ్లాగ్ కూడా ఉంది, సౌత్ కొరియన్ ఫ్లాగ్. వీళ్ళైతే క్రాఫ్ట్స్ ఏం పెట్టలేదు కానీ ఫుడ్ ఐటమ్స్ అయితే పెట్టారు. ఇక్కడ కొంతమంది తింటున్నారు, మనం అటు నుంచి వెళ్ళి చూద్దాం ఏ ఏ ఫుడ్ ఐటమ్స్ పెట్టారో. చూసారా ఇక్కడ వీళ్ళైతే 3 ఫుడ్ ఐటమ్స్ పెట్టారండి 3 ట్రేస్ లో. ఒక ట్రే అయితే ఖాళీ అయిపోయింది, అదేదో కర్రీలాగా ఉంది ఇప్పుడు వేస్తున్నది. ఇంకా ఇటు సైడ్ వచ్చేసి నూడిల్స్. మొత్తానికి మన ఇండియన్ స్టాల్ కూడా కనిపించింది. చూసారా ముచ్చటగా ముగ్గురు నుంచున్నారు.
ఇక్కడ ఏ ఏ ఐటమ్స్ ఉన్నాయో చూసే ముందు పక్కన ఇంకే ఏ దేశాల స్టాల్స్ ఉన్నాయో చూద్దాము. అక్కడ చూడండి, పాకిస్తాన్ జెండా కనిపిస్తుంది కదా, అక్కడ కూడా కొన్ని ఫుడ్ ఐటమ్స్ పెట్టారు. ఇంకా దాని పక్కనే బంగ్లాదేశ్ వాళ్ళ ఫుడ్ స్టాల్ కూడా ఉంది. ఏది కాస్త దగ్గరికి వెళ్ళి ఏ ఏ ఐటమ్స్ ఉన్నాయో మీకు చూపిద్దామంటే ఇక్కడ ఇసకేయడానికి కూడా ఇంచు ఖాళీ లేదు. ఇక్కడ చైనీస్ ఫుడ్ స్టాల్ కూడా ఒకటి ఉందండి, చూసారా? ఇక్కడ లైన్ గా వరుసలో నుంచున్నారు కదా. ప్లేట్స్ తీసుకుని మనం వాళ్ళ దగ్గర ఏ ఐటమ్ కావాలో అది వేయించుకుని తినొచ్చు. మూడు ఐటమ్స్ అయితే పెట్టారు ఇక్కడ, వైట్ రైస్, ఫ్రైడ్ రైస్, ఇంకా నూడిల్స్ పెట్టారు. ఇంకా పక్కనే ఏవో కొన్ని బిస్కెట్స్ కూడా పెట్టారు. ఈ ఫుడ్ స్టాల్ వచ్చేసి వియత్నాం వాళ్ళదండి, చైనా పక్కనే ఉంటుంది కదా, వియత్నాం అనే కంట్రీ వాళ్ళదన్నమాట. వీళ్ళు కూడా కొన్ని ఫుడ్ ఐటమ్స్ పెట్టారు, ఇందులో ఫ్రైడ్ రైస్, ఇంకా ఇదేదో మిల్క్ కేక్ అంట, గ్రీన్ కలర్ లో ఉంది, దాని పక్కనే వైట్ రైస్. ఇంకా ఆ పక్క ట్రేలో గ్రీన్ కలర్ రైస్, ఇంకా పర్పుల్ కలర్ రైస్ కూడా ఉంది. ఆ పర్పుల్ కలర్ రైస్ వచ్చేసి బటర్ఫ్లై పీ ఫ్లవర్ రైస్ అనుకుంటాను. మా వాళ్ళైతే ఇక్కడ కొంచెం ఫ్రైడ్ రైస్ పెట్టించుకుని తింటున్నారు. ఫుడ్ ఎలా ఉందని అడిగితే అంత ఏం బాగాలేదన్నారు. ఇక్కడ ప్రతి ఫుడ్ స్టాల్లోనూ ఫుడ్ ఐటమ్స్ తో పాటు ఏదో ఒక స్వీట్ ఐటమ్ కూడా పెడుతున్నారు. చైనా వాళ్ళు అలా కాకుండా కొంచెం డిఫరెంట్ గా బిస్కెట్స్, చాక్లెట్స్ లాంటివి పెట్టారు. అటు సైడ్ కూడా కొన్ని ఉన్నాయండి. ఇప్పుడైతే మేము ఇండియన్ ఫుడ్ స్టాల్ దగ్గరకు వచ్చేసామన్నమాట. నేనైతే కొంచెం బిసిబిలి బాత్ పెట్టించుకున్నాను, ఈయన కూడా అదే పెట్టించుకున్నారు, ఇంకా అలాగే కర్డ్ రైస్ కూడా. కర్డ్ రైస్ అయితే నేను టేస్ట్ చేయలేదు, కానీ కర్ణాటక స్పెషల్ బిసిబిలి బాత్ మాత్రం చాలా బాగుండింది. ఇంక ఇక్కడేమో మిడిల్ ఈస్ట్ వాళ్ళ ఫుడ్ స్టాల్ కూడా ఉంది చూడండి, చూసారా వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉందో. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ కల్చర్ ని చాలా చక్కగా చూపిస్తున్నారు. ఈ డిష్ పేరు వచ్చేసి హమ్మస్ అండి, చిక్ పీస్ తో చేస్తారు. పక్కనే రవ కేక్ కూడా ఉంది. ఇంక ఇది వచ్చేసి సలాడ్ అన్నమాట, ట్రే మొత్తం అయిపోయింది చూడండి. ఇదేమో మిడిల్ ఈస్ట్ వాళ్ళ పులావ్ అండి, దాని పక్కనే గ్రీన్ కలర్ లో ఉంది కదా, అదొచ్చేసి సలాడ్. ఈరోజు మా సనాకి మిడిల్ ఈస్టర్న్ ఫుడ్ టేస్ట్ చేయాలని లేదంట, అందుకని నూడిల్స్ పెట్టుకుని వచ్చింది. వచ్చినప్పటి నుంచి తాడి చెట్లు నిలబడినట్టు నిలబడే ఉన్నామండి, అసలు ఒక్క చోట కూడా కూర్చోలేదు. అసలు కూర్చుందామంటే ఏది ఒక్క సీటు కూడా ఖాళీ లేదు. ఇక్కడ కొన్ని టేబుల్స్ ఉన్నాయి కూర్చోడానికి, కాకపోతే అస్సలు ఖాళీ లేదు. వచ్చినప్పటి నుంచి కూడా మొత్తానికైతే ఇప్పటికి కాస్త ప్లేస్ దొరికిందండి కూర్చోడానికి. ఇంకా మా రేహాన్ అయితే వీడియో తర్వాత తీయొచ్చు, ముందు వచ్చి కూర్చో అంటున్నాడు. పక్కన చూస్తున్నారు కదా, వాళ్ళు టేబుల్స్ కూడా క్లీన్ చేసేస్తున్నారు. ఇందాకటి నుంచి చూస్తున్నానండి, ఎవరి ప్లేట్ లో చూసినా కూడా ఈ స్వీట్ మాత్రం కామన్ గా ఉంటుంది. వియత్నాం వాళ్ళు చేసిన స్వీట్ అన్నమాట ఇది. ఈ స్వీట్ ఎంత బాగుందో, అందరు తెచ్చుకుంటున్నారు కదా అనేసి నేను కూడా తెచ్చుకున్నాను. అదిగోండి ఆవిడ చేతిలో ఉంది కదా, అదే స్వీట్ ట్రే. నేను వెళ్ళేటప్పటికి లాస్ట్ 2 పీసెస్ మాత్రమే మిగిలాయి, అందులోంచి నేను ఒకటి తెచ్చుకున్నాను. ఈ స్వీట్ వచ్చేసి రైస్, కోకోనట్ మిల్క్, ఇంకా షుగర్ తో తయారు చేశారంట, నాకైతే నచ్చింది. ఇంకా అటు సైడ్ ఇటు సైడ్ చాలా రకాల ఫుడ్స్ ఉన్నాయి, కానీ అన్ని టేస్ట్ చేయలేకపోయామన్నమాట. ఇంకిప్పుడైతే స్టాల్స్ అన్ని తీసేస్తున్నారు, ఎందుకంటే పర్ఫార్మెన్స్ జరుగుతుందంట. ఈ హై స్కూల్ పిల్లలు అయితే పర్ఫామ్ చేయబోతున్నారు, సింగింగ్, డాన్సింగ్, వాళ్ళ కల్చరల్ యాక్టివిటీస్, వాళ్ళ కంట్రీ గురించి చెప్పడం ఇలా ఉంటాయంట. చూస్తున్నారు కదా అన్ని ఖాళీ అయిపోయాయి, పాకిస్తాన్ ఫుడ్ స్టాల్ లో అసలు ఏం లేదు, బంగ్లాదేశ్ వాళ్ళు కూడా తీసేస్తున్నారు. క్లీన్ చేయడం కోసం డస్ట్ బిన్స్ ఎలా తోసుకొస్తున్నారో చూడండి. ఇంకా పక్కనే ఇక్కడ ఏదో కంట్రీ స్టాల్ కూడా ఉంది, మరి ఆ జెండా ఏంటో నాకు తెలీదు, మీకు తెలిస్తే గనక కామెంట్ చేయండి. ఇక్కడికి వచ్చే పిల్లల కోసం ఈరోజు ఒక యాక్టివిటీ టేబుల్ కూడా అరేంజ్ చేశారండి, చూసారు కదా. ఇక్కడ స్టిక్స్, ఇంకా ఊల్ థ్రెడ్, కలర్ పెన్సిల్స్ ఇలా కొన్ని అయితే పెట్టారు, కొన్ని ఐటమ్స్. ఇక్కడ మనకి ఈ క్రాఫ్ట్ ఎలా చేయాలో ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి చూడండి. టైం అయిపోయింది కాబట్టి మన ఇండియన్ ఫుడ్ స్టాల్ కూడా ఇప్పుడు తీసేస్తున్నారు, మొత్తం సర్దేస్తున్నారు అన్నమాట. లాస్ట్ గా ఎవరు వస్తే వాళ్ళకి వేస్తున్నారు ఫుడ్. ఈ ఉక్రెయిన్ అమ్మాయిల డ్రెస్సింగ్ స్టైల్ చాలా బాగుంది కదా, తల మీద పూల కిరీటం పెట్టుకున్నట్టు ఫ్లవర్స్ పెట్టుకున్నారు, చాలా బాగుంది. ఇది వచ్చేసి పోలాండ్ వాళ్ళ ఫుడ్ స్టాల్ అండి, వీళ్ళ డ్రెస్సెస్ కూడా చాలా బాగున్నాయి. ఇలా వరుసగా ఇంకొన్ని కంట్రీస్ కూడా ఉన్నాయండి, అవి కూడా ఏంటో చూద్దాం రండి. పక్క టేబుల్ మొత్తం ఖాళీ అయిపోయింది, నీట్ గా తుడిచేశారు కూడా, అది వచ్చేసి ఫ్రాన్స్ అనుకుంటున్నాను. నేను గెస్ చేస్తున్నాను అంతే, ఫ్రాన్స్ అని అనుకుంటున్నాను, మరి కరెక్టో కాదో మీరే చెప్పాలి కామెంట్స్ లో. ఇంక ఇదేమో బల్గేరియా ఫుడ్ స్టాల్ అన్నమాట, వీళ్ళు కూడా అయిపోవచ్చింది, మోస్ట్లీ వీళ్ళ దగ్గర కూడా ఫుడ్ ఐటమ్స్ అయిపోయాయి కాబట్టి క్లీన్ చేసేస్తారు. అక్కడ కూడా ఏదో కంట్రీ ఉందండి, పేరైతే నాకు సరిగ్గా కనబడలేదు, నేను అటు వెళ్ళలేదు కూడా. ఇంకా ఇది వచ్చేసి ఫిలిపీన్స్ అన్నమాట, వీళ్ళ దగ్గర కూడా అయిపోయింది, మొత్తం క్లీన్ చేసేస్తున్నారు చూడండి. You are allowed because you're my mom. Go in. Yeah.
మొత్తానికైతే హై స్కూల్ ఆడిటోరియం లోకి అడుగు పెట్టేశామండి. చూసారా ఎంత మంది క్రౌడ్ ఉన్నారో. ఈ ఆడిటోరియం కూడా చాలా పెద్దదండి. పైన కూడా చూసారా, పైన కూడా సీట్స్ ఉన్నాయి కూర్చోడానికి. లాస్ట్ వీక్ అయితే మా పిల్లల స్కూల్లో కూడా ఎథనిక్ ఫేర్ జరిగిందండి, కాకపోతే ఇంత మంది ఏం రాలేదు. అది ఎలిమెంటరీ స్కూల్ కదా, ఇదొచ్చేసి హై స్కూల్ కదా. అది కాకుండా మా పిల్లల స్కూల్లో జస్ట్ కల్చరల్ ఫుడ్ ఫేర్ లాగే పెట్టారండి, పిల్లలు పర్ఫామ్ చేయడము అలా ఏం లేదు. ఆడిటోరియం లోకి ఎంటర్ అయ్యేటప్పుడే మనకు ఒక బుక్ కూడా ఇచ్చారండి, ఎథనిక్ ఫేర్ 2024 అంట. ఈ బుక్ లో ఇప్పుడు జరగబోయే యాక్టివిటీస్ అన్ని కూడా వన్ బై వన్ ఉన్నాయండి. ఈ రోజు ఈ ఎథనిక్ ఫేర్ రన్ చేస్తున్నది వీళ్ళు నలుగురే అంట. వీళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కో కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళు అనుకుంటాను. ఇక్కడ మెక్సికన్ కంట్రీని రిప్రజెంట్ చేస్తూ కొంతమంది హై స్కూల్ పిల్లలు వాళ్ళు వాళ్ళ ట్రెడిషనల్ డాన్స్ చేస్తున్నారన్నమాట. ఇది మెక్సికన్ ట్రెడిషనల్ డాన్స్ అంట. ఈ ఇద్దరు అమ్మాయిలు మన ఇండియన్ సాంగ్ కి డాన్స్ చేస్తున్నారండి. హిందీ సాంగ్ కాలా చష్మా ఉంటుంది కదా, దానికి డాన్స్ చేస్తున్నారు. ఇప్పుడు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి కొంతమంది అమ్మాయిలు అయితే పర్ఫామ్ చేస్తున్నారండి. భాష అర్థం కాకపోయినా మిడిల్ ఈస్ట్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి వినడానికి. నేనైతే సాంగ్స్ మ్యూట్ చేసేస్తున్నానండి, ఎందుకంటే మళ్ళీ వీడియోకి కాపీ రైట్ వచ్చేస్తుంది. అదో తలకాయ నొప్పి. వీళ్ళిద్దరూ కూడా ఇండియన్ సాంగ్స్ కి డాన్స్ చేస్తున్నారండి. ఇక్కడ డాన్స్ చేసే వాళ్ళందరూ కూడా ఈ హై స్కూల్లో చదువుకునే పిల్లలే. ఇప్పుడు పర్ఫామ్ చేస్తున్న వాళ్ళు వచ్చేసి బంగ్లాదేశీ హై స్కూల్ పిల్లలు అన్నమాట. ఇక్కడ ఈ అమ్మాయిలు చూడండి, డాన్స్ చేస్తూ చేస్తూనే చాక్లెట్స్ కూడా విసురుతున్నారు క్రౌడ్ లోకి. వినిపించట్లేదంట, గట్టిగా అరవమంటుంది. ఈ ముగ్గురు అమ్మాయిలు అయితే అటు ఇటు తిరుగుతూ కాసేపు డాన్స్ చేస్తూ అలా ఫ్యాషన్ షో చేశారు. ఇప్పుడు ఈ అమ్మాయి వాయిస్తున్నది జపనీస్ మ్యూజిక్ అంటండి. ఆ ఇన్స్ట్రుమెంట్ పేరేంటో కూడా నాకు తెలీదు, కానీ చాలా చక్కగా వాయించింది. ఫస్ట్ టైం వింటున్నా కూడా వింటున్నంత సేపు కూడా చాలా హాయిగా అనిపించిందండి. మాట్లాడడానికి భాష అవసరం కానీ మ్యూజిక్ కి అవసరం లేదనిపించిందండి, అంత చక్కగా వాయించిందనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది, మీకు కూడా నచ్చుతుందనే అనుకుంటున్నాను. ఒకసారి మీరు వినండి. ఈ రోజు జరిగిన పర్ఫార్మెన్సెస్ లో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ అండి. ఫిలిపీన్స్ అమ్మాయి పాట పాడుతుంది అన్నమాట. మ్యూజిక్ కి భాషతో సంబంధం లేదు అని చెప్పడానికి ఇది కూడా ఒక గొప్ప నిదర్శనం అని చెప్పొచ్చు. ఈ అమ్మాయి పాట పాడుతున్నంత సేపు కూడా ఆడిటోరియం లో కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా ఎలా రెస్పాండ్ అయ్యారో మీ కళ్ళతో మీరే చూడండి.
నెక్స్ట్ పర్ఫార్మెన్స్ వచ్చేసి ట్రెడిషనల్ జపనీస్ డాన్స్ అంట. నేను పావు గంట నుంచి పని కట్టుకుని మరీ అదే పనిగా చూస్తున్నానండి, వీళ్ళు డాన్స్ ఎప్పుడు చేస్తారా అని. పక్క నుంచి మా ఆయన కూడా నన్ను వాళ్ళు డాన్స్ చేస్తారని చెప్పి ఎక్సర్సైజ్ చేస్తున్నారేంటి అని అడుగుతున్నారు. నేనేమో నాకేం తెలుసు, నేనేమన్నా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చానని చెప్తున్నాను. వాళ్ళు చేసింది డాన్స్ ఎక్సర్సైజ్ ఈ అమ్మాయికి కూడా అర్థం కాలేదు అనుకుంటాను, నవ్వుతుంది. నేనేమి వాళ్ళ కల్చర్ ని కించపరచడానికి చెప్పట్లేదండి, నాకైతే అసలు అక్కడ డాన్స్ ఏం కనిపించలేదు. మీకు కనిపిస్తే గనక కామెంట్ చేయండి. సీ పాప్ అంటే చైనీస్ పాపు. నాకు కే పాప్ ఒక్కటే తెలుసు ఇంతవరకు, సీ పాపు జే పాపు ఇవన్నీ తెలియదు అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం వింటున్నాను. ఇప్పుడు డాన్స్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఇందాకటి వరకు మా ముందే కూర్చున్నారండి, మా ఫ్రంట్ రోలో. షో మధ్యలోనే లేచెళ్ళిపోతుంటే వీళ్ళకి బోర్ కొట్టిందేమో అనుకున్నాను. కాసేపటి తర్వాత ఇక్కడ ప్రత్యక్షమయ్యారనమాట స్టేజ్ పైన. It originates in the Mindanao province of the Philippines and has many variations. ఇదొచ్చేసి ఫిలిపీన్స్ డాన్స్ అంట. ఇది చాలా వెరైటీగా ఉందండి. వాళ్ళు చూడండి కాళ్ళు ఎలా కదులుస్తున్నారో, కింద కూడా చూడకుండా భలే వేస్తున్నారు కదా డాన్స్. కింద ఒక నలుగురు కూర్చుని ఆ మ్యూజిక్ కి తగ్గట్టు కర్రలు కదిలిస్తూ ఉన్నారు. వీళ్ళేమో డాన్స్ చేసుకుంటూ వెళ్తున్నారనమాట, కింద చూడకుండా భలే చేస్తున్నారు. నాకైతే బాగా నచ్చింది ఇది. ఇదొచ్చేసి బల్గేరియా ట్రెడిషనల్ డాన్స్ అంటండి. ఇదైతే చూడ్డానికి కాస్త బతుకమ్మ లాగా అనిపిస్తుంది. హైదరాబాద్ తెలంగాణలో బతుకమ్మ ఆడతారు కదా, నాకైతే కొంచెం అలా అనిపిస్తుంది. మీకు కూడా అలానే అనిపించిందా? The next performance is a combination of fast-paced traditional and modern fusion dances all across India that celebrate the country's diverse culture. From Athens, Issa. మన ఇండియన్ కల్చర్ గురించి ఇక్కడుండే స్క్రీన్స్ లో ఒక సాంగ్ అయితే ప్లే చేశారండి. ఇదొచ్చేసి పంజాబీ సాంగ్ అనుకుంటాను. నేనైతే ఈ పాట ఎప్పుడు వినలేదు, ఇదే ఫస్ట్ టైం వినడము, అలాగే చూడడం కూడా ఇదే ఫస్ట్ టైం. ఓ ఇప్పుడు అర్థమైంది నాకు, వీళ్ళందరూ కనిపిస్తున్నారు కదా స్క్రీన్స్ మీద ఈ పాట వచ్చేటప్పుడు, వాళ్ళందరూ కూడా ఇప్పుడు డాన్స్ చేసే పిల్లలే, ఈ హై స్కూల్ పిల్లలు. ఈ ఎథనిక్ ఫెయిర్ కోసం ఇండియా తరపు నుంచి ఈ సాంగ్ ని స్పెషల్ గా కంపోజ్ చేశారనుకుంటాను, అందుకే ఈ హై స్కూల్ పిల్లల ఫోటోస్ కూడా ఇందులో యాడ్ చేస్తూ ఉన్నారు. ఇలా వీళ్ళందరూ కూడా ఒక 5-6 సాంగ్స్ కైతే పర్ఫామ్ చేశారండి ఇండియన్ సాంగ్స్ కి. ఇందులో ఒక అమ్మాయిని అయితే నేను గుర్తుపట్టాను. ఆ అమ్మాయిని నేను ఫుడ్ స్టాల్ దగ్గర చూశాను అనమాట, ఇండియన్ ఫుడ్ స్టాల్ దగ్గర. ఆ అమ్మాయి కూడా డాన్స్ చేస్తుంది ఈ గ్రూప్ లోనే. మీరు కూడా గుర్తుపట్టుంటే ఆ అమ్మాయి ఎక్కడుందో కామెంట్ చేయండి చూద్దాం. Anyways, for our next performance, we're going to be having J-pop, which stands for Japanese popular music. నేను ఇందాకే చెప్పాను కదా నాకు కే పాప్ తప్ప ఇంకే పాప్ తెలియదని. ఇది జే పాప్ అంటే జపనీస్ పాప్. ఇన్ని పాప్స్ ఉన్నాయన్న సంగతి నాకు ఈ రోజు ఇక్కడికి వచ్చేంత వరకు తెలియదండి. నాకు ఇప్పుడు ఒక కొత్త డౌట్ వస్తుంది, ఐ పాప్ అనేది కూడా ఏదన్నా ఉందా అండి? అదేనండి ఇండియన్ పాప్. ఒకవేళ లేకపోయినా సరే అది కూడా వస్తుంది. ఇలా చూసుకుంటూ పోతే తొందరలోనే ఒక్కో కంట్రీకి ఒక్కో పాప్ మ్యూజిక్ వచ్చేస్తుందేమో. చైనీస్ డ్రాగన్ ని స్టేజ్ పైకి తీసుకొస్తున్నారు చూడండి, భలే ఉంది కదా డ్రాగన్. మాత్రం అది జస్ట్ క్లాత్ మాత్రమే, దానికి కర్రలు గుచ్చేసి ఇలా తిప్పుతూ పరిగెడుతున్నారండి. ఇలా ఆ డ్రాగన్ ని కాసేపు అటు ఇటు స్టేజ్ పైన తిప్పి అది అలసిపోయిన తర్వాత జనాల మధ్యలోకి తీసుకొచ్చారు. ఇలా ఆ డ్రాగన్ ని తీసుకుని చాక్లెట్స్ విసురుకుంటూ వెళ్లారనమాట మళ్ళీ స్టేజ్ పైకి. ఆ విసిరిన చాక్లెట్స్ లో మా మీద కూడా ఒకటి పడింది, జామకాయ ఫ్లేవర్ చాక్లెట్. షో అయిపోయేసరికి బయట చీకటి పడిపోయింది, ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇక్కడితో ఈ ఎథనిక్ ఫేర్ తో పాటు ఈ వీడియో కూడా ఎండ్ అవుతుందండి. మరి మీకెలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.